ఇక విద్యార్థులు పట్టుబాటుతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని, తల్లిదండ్రుల కలలను సాకారం చేసేలా కష్టపడాలని ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు కొత్తారపు రాజేశ్వర్ అన్నారు. తెలంగాణ ఆర్యవైశ్య టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాలిసెట్ ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేయగా బుధవారం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. గత నెల రోజులుగా స్థానిక వినాయక చౌక్లోని శ్రీ సరస్వతి శిశు మందిర పాఠశాలలో శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఇక శిబిరం ముగింపును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రసాద్, హరీష్, సుభాష్, భాస్కర్ రావత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు కొత్తవారు రాజేశ్వర్ మాట్లాడుతూ, గతంలో శిబిరంలో శిక్షణ తీసుకున్న వారు మంచి ఫలితాలు సాధించారని అన్నారు. అన్నిదానాల్లో కన్నా విద్యాదానం గొప్పదని భావించి ఉచితంగా శిక్షణ ఇవ్వడం పట్ల అభినందనలు తెలిపారు. ఇక శిక్షణలో పాల్గొన్న విద్యార్థులు తమ ఉత్తమ ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు. ప్రవేశం తీసుకొని పాటికి రేపు ఎల్లుండి ఎగ్జామ్లో అందరూ మంచి మార్కులు ఉత్తీర్ణులు కావాలని మా డాటా గ్రూప్ వారు ఏదైతే పోయిన సంవత్సరం ఈ కోచింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారో మరి ఈ సంవత్సరం కూడా అదే విధంగా నిర్వహిస్తూ మన పిల్లల మన భవిష్యత్తు మీ భవిష్యత్తు మీ చేతులు ఉంటుంది, మీ తల్లిదండ్రులకు ఆశయాన్ని ముందు తీసుకుపోవడానికి మీరే దానికి మా కర్తవ్యంగా మీరు భావిస్తూ అన్ని రకాలుగా మీరు ముందుకు తీసుకెళ్ళినప్పుడే మీ అమ్మానాన్ని కూడా చాలా సంతోషపడతారని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఇంత పెద్ద కార్యక్రమం ఒక విద్యాదానం. ఇప్పుడు మీ సార్ చెప్పారు విద్యకు కులము మతము ఏది ఉండదు, విద్య దానం చేసేవారు ఎవరైనా చేస్తారు. మరి ఈరోజు టాటా గ్రూప్స్ వారు మరి ఏదైతే మా ఎంజన్ల సార్ చాలా చొరవ తీసుకొని విద్యార్థులకు ఒక భవిష్యత్తును ముందుకు తీసుకుపోవడానికి ఈ కోచింగ్ని ఇక్కడ పెట్టడం చాలా శుభోదయం. పోయిన సంవత్సరం చాలామందికి ర్యాంక్ వచ్చేసి చాలామంది పాఠశాలలో జాయిన్ కావడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా మీరందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాలిటెక్నిక్ కాలేజీలో మీరు మంచి ర్యాంకు తీసుకొని ఒక మంచి సీట్ని సంపాదించి